అభివృద్ధి పథంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలోని ప్రజలు ఒకప్పుడు సరైన రోడ్లు లేక సక్రమమైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన ప్రియతమ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పరిస్థితుల్ని మార్చివేశారు. నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వంలోని వివిధ శాఖలు విభాగాల ద్వారా మంత్రిగారు 832.3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు మహర్దశ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా బడంపేట్ కార్పొరేషన్ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి రోడ్స్ నిర్మించారు, చెరువులు పునరుద్ధరించారు, అలాగే కార్పొరేషన్ పరిధిలో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 50.55 కోట్ల ఖర్చు చేశారు. అలాగే అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం SNDP ద్వారా 64.5 కోట్ల ఖర్చు పెట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. తాగునీటి కోసం వాటర్ బోర్డు ద్వారా ఫేజ్ 1 లో 49 కోట్లు, ఫేజ్ 2 లో 82 కోట్లు, అలాగే HMWS స్పెషల్ మెయింటెనెన్స్ ద్వారా 3.34 కోట్లు ఖర్చు చేశారు. బడంపేట్ అభివృద్ధికి మంత్రివర్యులు సబితమ్మ బాటలు వేస్తున్నారు. 3.5 కోట్ల నిధులతో చేపట్టిన ప్రజాభవన్ నిర్మాణం పూర్తయింది. వాటర్ బోర్డ్, వాటర్ ట్యాంక్, పైప్ లైన్ కోసం 80 కోట్లు కేటాయించేలా సబితమ్మ చర్యలు తీసుకున్నారు. 4.50 కోట్లతో చేపట్టిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ త్వరలో అందుబాటులోకి రానుంది. 2 కోట్లతో చేపట్టిన వైకుంఠధామం నిర్మించారు. 1.40 కోట్ల రూపాయలతో చేపట్టిన రాక్ గార్డెన్ అభివృద్ధి చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ మున్సిపాలిటీకి 50 కోట్లు బడంపేట్ అభివృద్ధికి ప్రత్యేకంగా మంజూరు చేశారు. మొత్తంగా బడంపేట్ కార్పొరేషన్కు 312.47 కోట్ల అభివృద్ధి పనులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి అవసరాలు గుర్తిస్తూ సబితమ్మ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల జనం సంతోషంతో ఉన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ సబితమ్మే రావాలి.